పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న దళిత వాడకు శ్మశానం కరువైంది ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు ఎక్కడ చేయాలో దిక్కుతోచని పరిస్థితి నాలుగు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యకు హామీలు తప్ప పరిష్కారం దొరకలేదని అక్కడి జనం విసిగిపోయారు మీడియాకు ఎక్కితే తప్ప సమస్య ఒక కొలిక్కి వచ్చేట్టు లేదనే ఆలోచనకు దారితీసిన ఈ సమస్య తీవ్రత మీద స్వతంత్ర ప్రత్యేక కథనం చూడండి తిరుపతి కరకంబాడి మార్గంలోని తిమ్మినాయుడుపాలెం దళితవాడ ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అరవై కుటుంబాలతో మొదలై ఇప్పుడు మూడు వందల కుటుంబాలకు చేరుకుంది తొమ్మిది వందల మంది జనాభా ఉన్న ఈ ఊరికి శ్మశానం లేదు సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలో స్థలం కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి మొదలుకొని వీఆర్ఓ దాకా వినతి పత్రాలు సమర్పించి విసిగిపోయారు సమస్యకు పరిష్కారం దొరక్క మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు ఏరియా మీకు ఇక్కడ పర్మిషన్స్ లేవు అని చెప్పారు కానీ వాళ్ళు ఏందనంటే అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళేదో పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చారు అని కాగితాలు చూపించారు అప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు అంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అఫ్ కోర్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చుండొచ్చు కాకపోతే ఏంటనంటే ఫారెస్ట్ వాళ్ళు ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ప్లేసు వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారు అని అంటే మాకంటూ ఒక గ్రేవ్ యార్డ్ లేదు కాబట్టి మాకు మేము దీన్ని అడిగాము మాకు ఇచ్చారు మేము దీన్ని చేసుకుంటున్నాము అని చెప్తున్నారు బట్ గవర్నమెంట్ వాళ్ళకి గ్రేవ్ యార్డ్ ఏర్పాటు చేయాల్సింది గవర్నమెంటే కాబట్టి బాధ్యత తీసుకొని వాళ్ళకి ఏర్పాటు చేయాలి ఆ ఊరి వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోనే ఖననం చేస్తున్నారు దీంతో అటవీ అధికారులకు ఆ దళితులకు మధ్య ఘర్షణ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలో భౌతిక శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఉన్నతాధికారులకు ఫారెస్ట్ అధికారులకు సిఫార్సు చేసినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు పోయినసారి వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చారు అన్నారు అది కరెక్టా కాదా వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఉందా లేదా ముందు అది కనుక్కొని పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా అది బహిరంగం కాకుండా క్లోజ్గా ఉండేటట్లుగా ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఏర్పాట్లు అయితే చేసుకోవాలి ఎందుకంటే బహిరంగంగా ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఎంతమంది కాపురం ఉంటున్నా అంటే ఉండేది ప్రస్తుతానికి తక్కువ మందే ఉన్నాము కానీ ఇప్పుడిప్పుడు ఇది డెవలప్ అవుతుంది ఇప్పుడు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా చూసి భయపడుతూ ఉన్నారు మరోవైపు తిమ్మినాయుడుపాలెం దళితవాడ పక్కనే ఓఎస్ కాలనీలో కొన్ని భవనాల నిర్మాణం పూర్తయ్యింది బహిరంగంగా అంత్యక్రియలు జరపటాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నారు అడవిలో ప్రహరీ కట్టిన తరువాత మాత్రమే లోపల అంత్యక్రియలు జరపాలంటూ పట్టుబట్టడం ఈ దళితవాడకు మరో సమస్యగా తయారైంది